తెలుగులో మాట్లాడతాను. మీ అందరికీ ఫెయిత్ హోమ్, ఫెయిత్ హోమ్ చర్చి ద్వారా తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసు కృష్ణనామమున శుభము శుభాకాంక్షలు చెల్లిందున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సిస్టర్ గారు, ఆడి రోజు గారు, పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. అది నేను నాకు అర్థమైన తెలుగు మూడు త్రీ పాయింట్ చెప్తాను. ఆ స్థితి మీకు రాదు పాస్టర్ గారు, మోసుకొని ఆ స్థితి రాదు. ఇంకా మీరు చాలా పరిచయం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, ఉండండి. దేవుడు ఎంత ఆశ్చర్యంగా రచించారు. హల్లెలూయా. ఇంకొక పాయింట్ చెప్తాను, జ్ఞాపకార్థ కూడిక. జ్ఞాపకార్థ కూడిక కూడా రాదు. కావలసిన చాలా క్రుసేట్, హీలింగ్ క్రుసేట్ మీటింగ్ పెడతారు, కృతజ్ఞత థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెడతారు, కానీ కృతజ్ఞత జ్ఞాపకార్థ రాదు. హల్లెలూయా. చెప్పండి, ఉండమ్మా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును కాక. వచ్చింది ఆరాధన. ఆరాధన ముందుగా రెండు వచనం చెప్తాను. వచనం రాకపోతే నాకు ఆరాధన రాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. పరిశుద్ధాత్మ దేవుడు అవతారములు చాలా ఉంది బైబిల్లో. పరిశుద్ధాత్మ దేవుడు అవతారములు, అది ఒక అవతారములు ఏమని చెప్తుంది బైబిల్, అది చూసుకొని మనం మీకు అందరికి తెలిసిన పాటలే పాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. అందరు కొంచెం లేచి నిలబడతామా, ఎంతసేపు కూర్చుంటారు, నడుమొప్పి వస్తుంది కదా. హల్లెలూయా, వర్షిప్ ఆరాధన. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ ఇక్కడ. ఎంతమంది చేతిలో బైబిల్ ఉంది, చేతులు పైకి, తెలుగులో పైకి ఎత్తండి, పైకి ఎత్తండి. బ్రదర్, బ్రదర్ పైకి ఎత్తండి. హల్లెలూయా, బైబిల్, బైబిల్ ద్వారా మనకు ఎవిడెన్స్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. ఇక్కడ అయ్యగారు కూడా చూపిస్తారు చూడండి. బ్రదర్ ఇక్కడ కూడా, అక్కడ జూమ్ జూమ్ అవుతుంది న్యాచురల్. బైబిల్, తెలుగు బైబిల్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఓకే, ఇప్పుడు దేవుడు పరిశుద్ధులు రక్షిస్తాడు. పరిశుద్ధవాన్గలై అవరు రక్షకుల దేవుడు ఇరుగురారు. ఒక మైక్ ఉందా కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కర్తర్ పరిశుద్ధవాన్గలై రక్షిత్తు సుగతి కొడుకురవర్. దేవుడు తన సేవకులను రక్షించి కాపాడుతాడు. హల్లెలూయా. ఇప్పుడు ఒక వచనం చెప్తాను. కీర్తన 31:23. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. 35:27. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించు వారు ఉత్సాహ ధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమం చూచి ఆనందించి యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. హల్లెలూయా. తమ్ముడి తమది ఊళ్ళకారుడి సుగత విరుంబుగరవరు. సేవకుల క్షేమాన్ని చూసి దేవుడు ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వచనం పంపి మమ్మల్ని బాగు చేస్తారు కదా. 107:20 తండ్రి దేవుడు యేసు తన కుమారుడు పంపి మమ్మల్ని బాగు చేస్తారు అనే మూడు అపొస్తలుల కార్యములు 3:26 చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1:14 అదే చెప్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. సాయంకాలం మనం ఆరాధన చేసినప్పుడు దయగల ఆత్మ దిగి వస్తారు. దయగల ఆత్మ అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఈ దయగల ఆత్మ ఎక్కడ గణప బైబిల్ ఎక్కడ ఉంది చదువు అమ్మ. బైబిల్ సీక్రెట్ చెప్పకపోతే నేను నాకు ఆరాధన రాలి. హల్లెలూయా, దయగల ఆత్మ 143 8:9-10 3 వచనం.
నీ యందు నేను నమ్మిక ఎంచి ఉన్నాను, ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సును ఎత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియచేయుము. యెహోవా, నేను నీ మరుగుజొచ్చి ఉన్నాను, నా శత్రువుల చేతి నుండి నన్ను విడిపింపుము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడికి చాలా అవతారములు ఉంది. ఆ అవతారములలో ఇది ఒక క్యారెక్టరైజేషన్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఇస్ క్యారెక్టరైజేషన్ దయగల ఆత్మ. హల్లెలూయా. Matthew 19:16-17 వర్షపు ఆరాధన వెళ్దాం. హల్లెలూయా. ఇప్పుడు మన క్రిస్మస్ దినంలో ఈ కృతజ్ఞత వందనాలు కూడిగా థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. Matthew 19:16-17 దేవుడు ఏర్పాటు చేశారు తన కుమారుడు సేవకుడు ద్వారా. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యం చేయవలనని ఆయన అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశింపకూరని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. మనందరి గురించి మనకు తెలుసు కదా, మంచివాడు ఒక్కడే. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గురించి మనం పొగడి పాడి ఆరాధన చేస్తాము క్రిస్మస్ దినములలో. ఇప్పుడు 10 days, 20 days లో వెళ్ళిపోతుంది కదా. 2018 కూడా దేవుడు మనకిస్తారు. నమ్మిన వారు చెప్పట్లు కొట్టండమ్మా. హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తే స్త్రీలే ఎక్కువ ఉంటారు, పరలోకములు కూడా స్త్రీలే ఎక్కువ ఉంటారు. అమ్మగారు అవునా? ప్రైజ్ ద లార్డ్. నమ్మిన వారు చెప్పట్లు కొట్టండమ్మా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మంచివాడు ఒకడే. ఒకడే. హల్లెలూయా. తెలుగు రాదు. ఆ మంచివాడు ఎవరంటే తండ్రి దేవుడు. తండ్రి దేవుడు తన కుమారుడు సొంత బ్లడ్, ఓన్ బ్లడ్ పంపారు. ఆయన పేరు యేసు. ఆ యేసు దేవుడు, మన దేవుడు జీవం కలిగిన దేవుడు కదా. మనం కొనియాడదాం, పాడదాం, పొగడదాం. కన్ను మూసుకొని పర్లోక వైపు చూడాలి. మనం ఎవరు ఒకరి మొగం ఒకరు చూడకూడదు, యేసయ్య మొగం చూడాలి. హల్లెలూయా. అందరూ కన్ను మూసుకొని యేసయ్య వైపు చూడాలి, పరలోకం వైపు చూడాలి. అప్పుడు దయగల ఆత్మ దిగి వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. మరలా ఒకసారి బైబిల్, ఎంతమంది చేతిలో బైబిల్ ఉంది? చేతులు ఎత్తండి. బైబిల్ ఉన్న వారి అందరి చేతులు ఎత్తండి. ఓకే, చెప్పండి, కొట్టండి అమ్మా. బైబిల్ ఉన్న వారికి అందరికి, బైబిల్ లేని వారి చేతులు ఎత్తండి అమ్మా. బైబిల్ లేని వారు కూడా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మన చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగు గాక. హల్లెలూయా. హల్లెలూయా. మైక్ బైబిల్ ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. పాటలు పాడి దేవుడు. హల్లెలూయా. అందరికి పాటలు తెలుసు. అని తమిళ్లో రాసుకొని పాడతాను. తెలుగు సాంగ్స్ తమిళ అక్షరాలు చూడండి, తెలుగు రాదు. హల్లెలూయా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. ఎంత మంచి I'm gonna make you mine.
దేవుడికి మహిమ కలుగును గాక. అందరూ దయచేసి కూర్చోండి.